హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరి కోసం ఒక మంచి హోమ్ రెమెడీ. ఇది స్పెషల్గా లాంగ్ అండ్ హెల్దీ హెయిర్ కావాలనుకునే వాళ్ళకి ఈ హోమ్ రెమెడీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీ ముందు నేను పొటాటోస్ని పెట్టిన బంగాళదుంప. ఈ పొటాటోస్ అనేవి మన హెయిర్కి స్పెషల్గా డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఇలాంటి అన్ని ఇష్యూస్కి పొటాటోస్ అనేవి చాలా యూస్ఫుల్ ఇంగ్రీడియంట్. అందుకే ఈరోజు మన హోమ్ రెమెడీలో మనం పొటాటోస్ని యూస్ చేయబోతున్నాము. ఈ పొటాటోస్ని ఏ విధంగా యూస్ చేయాలి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడానికి, అలాగే లాంగ్ హెయిర్ తెచ్చుకోవడానికి ఏ విధంగా యూస్ చేయాలి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ సైజ్లో మనం ఒక 2 బంగాళాదుంపాలను యూస్ చేద్దాము. ఇప్పుడు మనం వీటిని పీల్ ఆఫ్ చేయాలి. సో ఔటర్ పోర్షన్ మొత్తం పార్ట్ని, ఈ పొట్టును మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఓన్లీ 2 పొటాటోస్ని యూస్ చేస్తున్నాను, బట్ మీ హెయిర్కి తగినంత మోతాదులో మీరు పొటాటోస్ని యూస్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ 2 పొటాటోస్ని మనం పీల్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఇలా పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకుందాం. నేను సింపుల్ వేలో ఏ విధంగా దీంట్లో నుంచి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను గ్రేటర్ని యూజ్ చేసి దీన్ని గ్రేట్ చేస్తాను. ఇలా చేయడం వల్ల హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఏ విధంగా ఈజీగా మనం దీన్ని ఇలా గ్రేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా తురుముకున్న తర్వాత ఈ పొటాటో నుంచి మనం జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. జ్యూస్ని కూడా సింపుల్ వేలో ఎక్స్ట్రాక్ట్ చేయడం మీకు చూపిస్తాను. ముందుగా మనం ఒక క్లీన్ బౌల్ని తీసుకుందాం. ఈ విధంగా బౌల్ని తీసుకొని టీ ఫిల్టర్ కానీ ఏదైనా ఒక ఫిల్టర్ని, మీరు క్లీన్ ఫిల్టర్ని యూజ్ చేయండి. ఈ తురుముకున్నటువంటి పొటాటోస్ని గ్రేటర్లో వేసి, సో ఈ విధంగా మనం దీన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇది సింపుల్ అండ్ ఈజీ వే టు ఎక్స్ట్రాక్ట్. ఒకవేళ మీ దగ్గర మిక్సీ జార్ అవి లేకపోతే ఇంట్లోనే చిన్నగా ట్రై చేయాలంటే ఈ విధంగా గ్రేట్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటే జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం తురుముకున్న మొత్తం పొటాటోస్ని ఇందులో వేసుకొని మనం జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఏ విధంగా మనం జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలో. ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఈ పొటాటో జ్యూస్, ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేయాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ జాన్సన్స్ బేబీ ఆయిల్. మీరు అనుకోవచ్చు కోకోనట్ ఆయిల్ని ఎందుకు యూస్ చేయొద్దు, లేకపోతే ఆల్మండ్ ఆయిల్ ఎందుకు యూస్ చేయొద్దు అని. జాన్సన్స్ బేబీ ఆయిల్ అనేది చాలా మంచి నరిషింగ్ ప్రాపర్టీ ఉన్నటువంటి ఆయిల్. ఇది చాలా సెన్సిటివ్గా ఉన్నటువంటి హెయిర్స్కి కూడా, అంటే డాండ్రఫ్తో బాధపడడం కాకుండా స్కిన్ అనేది, స్కాల్ప్ మీద ఉన్నటువంటి స్కిన్ అనేది చాలామందికి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. హార్ష్ కెమికల్స్ అనేవి పడవు. సో అలాంటి వాళ్ళకి ఆయిల్ చాలా ప్రిఫరబుల్గా యూస్ చేయొచ్చు మీరు. ఇందులో అడిషనల్గా ఆయిల్ కాకుండా ఇందులో అడిషనల్గా మనకు వైటమిన్ ఈ కూడా ఉంటుంది. మీరు అడిషనల్గా వైటమిన్ ఈ క్యాప్సూల్స్ మార్కెట్లో తీసుకొని ఇందులో యాడ్ చేసుకునే బదులు ఈ విధంగా జాన్సన్స్ బేబీ ఆయిల్ సెన్సిటివ్ ఉన్నటువంటి ఆ స్కాల్ప్స్కి వాడితే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఒక 1 టీ స్పూన్ జాన్సన్స్ బేబీ ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకుందాం. చాలా సింపుల్ అండ్ ఈజీ, బట్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. తప్పకుండా ఈ మిశ్రమాన్ని మీరు ట్రై చేయండి. ఒక 2-3 వీక్స్ రెగ్యులర్గా స్నానం చేయడానికి, హెడ్ బాత్ చేసుకోవడానికి ముందు ఈ మిశ్రమాన్ని మీరు హెయిర్కి అప్లై చేయండి. డైరెక్ట్గా మీరు హాఫ్ అన్ అవర్ ముందు, హెడ్ బాత్ చేయడానికి ముందు హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ముందు దీని హెయిర్కి మొత్తం స్పెషల్గా మాడకు పట్టించండి. రూట్స్ నుంచి టిప్స్ వరకు హెయిర్కి మొత్తం మసాజ్ చేస్తున్నట్లు అప్లై చేసి హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసుకోండి. ఎఫెక్టివ్గా రిజల్ట్స్ ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడే, ఒకవేళ డాండ్రఫ్తో బాధపడుతున్న వాళ్ళకి యాంటీ డాండ్రఫ్ లాగా ఇది చాలా మంచి వర్క్ అవుతుంది. పొటాటో జ్యూస్ అలాగే సెన్సిటివ్ ఉన్న స్కిన్స్కి కూడా, సెన్సిటివ్ స్కాల్ప్కి కూడా మనం యూస్ చేసిన జాన్సన్స్ బేబీ ఆయిల్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, 3 వీక్స్ తప్పకుండా ట్రై చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్స్ని మాకు తెలియజేయండి. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.